ప్రైజ్ లార్డ్, మీ అందరికీ వందనాలు. ఈ దినాల్లో అందరు కూడా బాడీ చాలా ఫిట్గా ఉండాలని, శరీర సంబంధమైన ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉన్నారు. మంచిది, చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు నిజంగానే బాడీ అనేది ఫిట్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాము, హెల్తీగా ఉంటాము. మంచిది. కానీ ఎప్పుడైతే ఆ ఎక్సర్సైజ్ అనేది మానేస్తామో, అప్పుడు ఎక్సర్సైజ్ చేయకముందు ఉన్న బాడీ కంటే కూడా వర్స్ట్ అయ్యే పరిస్థితులు రావచ్చు. ఎందుకంటే ఆ బాడీ అంతా వీక్ అయిపోతూ ఉంటుంది, ఐ మీన్ లూజ్ అయిపోతూ ఉంటుంది, కొంచెం తేడా వస్తూ ఉంటుంది, అంటే మార్పులు అనేది వస్తూ ఉంటాయి. కానీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు కంటిన్యూగా ఒక మనిషి కనుక ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నట్టయితే ఆ మనిషి యొక్క బాడీ చాలా ఫిట్గా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మనము ఆత్మ సంబంధమైన సాధన అనేది మనం చేయాలి, అంటే ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఒక విషయంలో మనం దేవుని సన్నిధిలో విడుదల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే ఎగ్జాంపుల్, నాకు కోపం ఉందనుకోండి, ఏసయ్యా నాకు కోపం తీసే అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కరుణించి కనికరించి దేవుడు ఆ కోపం అంతా తీసేస్తాడు. మంచిది. కానీ ఆ కోపము మరలా నాలో రేకెత్తించకుండా మనం కంట్రోల్డ్గా, అంటే ఆ విషయంలో మనం సాధన చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ మనము ఆ విషయంలో జాగ్రత్తగా మనం మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినట్టయితే మంచిది. కానీ ఆ విషయంలో మనం అజాగ్రత్తగా ఉన్నట్లయితే, ఆ విషయంలో మనం సాధన చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే, మనము అంతకంటే కోపంతో పాటుగా ఇంకా అనేకమైన పాపాలతో మన హృదయం నింపబడే అవకాశాలు అనేది ఉంటాయి అన్నమాట. సో మనము యేసుక్రీస్తు ప్రభు కూడా బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 11:24-26 చదివినట్లయితే, అక్కడ ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత నీరు లేని చోట్లు ఎత్తుతూ ఉంటుంది, దాని స్థలం ఎక్కడా దొరకదు అనుకుంటుంది. నేను విడిచిన వచ్చి ఇల్లుంది కదా, చూద్దాము ఖాళీగా ఉందేమో, మరలా వెళ్దాం అనుకుని మరలా వస్తుంది. చక్కగా ఇల్లు అంతా ఎట్లుంటుంది అంటే ఊడ్చి నీట్గా అమర్చి సర్దిపెట్టి ఉంటుంది. సో ఇంకేంటని చెప్పి వచ్చేసి, ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పి మరి చెడ్డమైన 7 దయ్యాలను తీసుకొని వచ్చి చక్కగా పార్టీ చేసుకుంటూ ఉంటారనమాట. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ మనిషి యొక్క తడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డగా ఉంటుంది అన్నమాట. సో మనము నిర్లక్ష్యత అనేది మంచిది కాదు. ఎప్పుడు మన హృదయం అనేది ఖాళీగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యంతో మన హృదయం నింపబడాలి. దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క స్తుతితో, స్తుతిగానముతో మన హృదయం ఎప్పుడు కూడా నింపబడాలి. కొలసీలకు రాసిన 3:16 కనుక మనం ఒకసారి చదువుకున్నట్లయితే, అక్కడ సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితంగా మీ హృదయముల్లో దేవుని గూర్చి గానం చేయుచు. ఇక్కడ చూసారండి, మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడ మన హృదయముల్లో దేవుని గూర్చి గానం చేయాలంట. మన హృదయం ఖాళీగా ఉండటానికి వీల్లేదు. పిచ్చి పిచ్చి వాటితో మన హృదయం నింపబడటానికి వీల్లేదు. వేరే వేరే ఆలోచనతో దేవుని సంబంధమైన కానివి మన హృదయంలో ఉండటానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క పాటలతో, దేవుని యొక్క సంగీతముతో మన హృదయం ఎల్లప్పుడు కూడా నింపబడాలి. అలా నింపబడినట్లయితే, దేవుని యొక్క వాక్యము మన హృదయంలో సమృద్ధిగా నింపబడినట్లయితే అపవాదికి అవకాశం లేదు, అపవిత్రాత్మక అవకాశం లేదు, మరి చెడ్డమైన 7 దయములకు అసలే అవకాశం లేదు. మనం ఆ విధంగా కనుక ఎల్లప్పుడు కూడా మనము మన హృదయముల్లో దేవుని గురించి గానం చేసుకుంటూ, దేవుని గురించి ఎల్లప్పుడు కూడా స్తుతిస్తూ, ఆయన చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ, మనకు విడుదలిచ్చిన వాటి విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎసయ్యా నీకు వందనాలు, ఇంకా నాలో ఈ పాపం ఉంది ప్రభువా, దీంట్లో నుంచి కూడా నాకు విడుదల ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో మనము కృతజ్ఞతాభావంతో, కృతజ్ఞతాబుద్ధితో మనం దేవుని సన్నిధిలో అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు విడుదల అనేది ఇవ్వడం జరుగుతుంది. దేవుని యొక్క పరిపూర్ణతలోనికి మనం అందరం కూడా మార్చబడగలం. దేవుడు పరిపూర్ణుడైన లాగన మనం కూడా పరిపూర్ణులుగా అవ్వగలం. దేవుని యొక్క సహాయంతో మనందరం కూడా
ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యముతో దేవుని యొక్క స్తుతితో మన హృదయము నింపబడుటకు దేవుడు మనందరికీ కూడా సహాయం చేయబడును గాక. ఆమేన్.